కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పాల్గొని మూలపాడు క్లస్టర్ పరిధిలో ఉన్న 7 గ్రామాల్లో 2590 మంది లబ్ధిదారులకు 4.5 కోట్ల రూపాయలను విడుదల చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు ఎమ్మెల్యే. మండల సమైక్య ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 2వ విడత రుణమాఫీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. అవకాశం ఇవ్వండి, ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని, ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ గ్రామానికి నేను 6 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు కేటాయించాం. 6 కోట్ల రూపాయలు మంత్రిగా ఉండి 5 సంవత్సరాల కాలం ఊరేగి ఈ ఊరికి రింగు రోడ్డు వేపిస్తాను. ఇబ్రహీంపట్నం మండలానికి 2వ విడతగా 17.59 కోట్ల రూపాయల ఆసరా ద్వారా నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. మహిళా సంఘాలతో కలిసి స్థానిక నాయకులు ప్రతినిధులు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం సీఎం చిత్రపటానికి డ్వాక్రా మహిళలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. అంతేకాదు, నువ్వు చేస్తావు 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 అని చెప్పి ఎదురు చూసి వడ్డీలు తడిసి మోపిడి కోట్ల 74 లక్షల రూపాయలు మాఫీ చేయటం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఈ గ్రామానికి పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలు తప్పకుండా అభివృద్ధి చేస్తాను. నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేను మోసిన జెండా అధికారంలోకి వస్తే నాకు అవకాశం ఇవ్వండి, ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని, ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ గ్రామానికి నేను 6 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు కేటాయించాం. 6 కోట్ల రూపాయలు మంత్రిగా ఉండి 5 సంవత్సరాల కాలం ఊరేగి ఈ ఊరికి రింగు రోడ్డు వేపిస్తాన్న వ్యక్తి 50 లక్షల రూపాయలు నిధులు కేటాయించాల. ఆ రోజు కరోనా లేదు, నిధులకు కటకట్లేదు, 650 హామీలు ఇచ్చి ఏ హామీ నెరవేర్చావు దేవినేని ఉమామహేశ్వరరావు ఇస్రావు అని నేను ఈ మూలపాడు గడ్డ మీద నుంచి సగర్వంగా అడుగుతా ఉన్నా. ఈ అక్క చెల్లెలను మోసం చేయలేదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు అడుగుతారా అంటే 600 హామీలు ఇచ్చి డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తారు. అధికార వైసీపీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతూ రైతులు ప్రజల